ఆడపిల్ల ఇంటికి కోడలుగా వచ్చింది అంటే మనస్ఫూర్తిగా ఆ పిల్లకి స్వాగతం పలకడానికి ముందు సిద్ధంగా ఉండవలసిన వ్యక్తి అత్తగారు. ఒక ఆడపిల్ల ఎక్కడో పుట్టింది, ఆ తల్లిదండ్రుల దగ్గర పెరిగింది, వాళ్ళ ప్రేమ మమతానురాగాలు పెంచుకుంది, అన్నదమ్ములతో కలిసి పెరిగింది, ఎక్కడో స్నేహితులు, ఎక్కడో ఏదో ఊర్లో పెరిగింది, ఏదో ఇంటి పేరు, ఏదో గోత్రం, అన్నీ వదిలేసింది, చిటికిని వేలు పట్టుకుని వచ్చేసింది. ఆయన తప్ప నాకు ఏవీ అక్కర్లేదండి, ఆయన తోడిదే జీవితం అంది. ఆయన తేజస్సుని భరించి మృత్యు సదృశమైనటువంటి వేదనని పొంది సంతానాన్ని కంది, దాని వలన తన వంశం నిలబడిందని తాతగారు మురిసిపోతున్నాడు. అంత గొప్ప త్యాగం చేసి ఆడపిల్ల వచ్చి ఇమిడిపోయింది కాబట్టే ఆడదాని వల్ల నెలకి 3 వానల్లో ఒక వాన కురుస్తోంది ఇప్పటికీ కూడా. కాబట్టి అటువంటి ఆడదాని గౌరవాన్ని ముందర్థం చేసుకోవలసింది ఎవరు అంటే అత్తగారు. ఆడపిల్ల ఇంటికి వచ్చినప్పుడు, కోడలు ఇంటికి వచ్చినప్పుడు పొంగిపోవాలి, తన కూతురు కన్నా ఎక్కువగా కోడల్ని చూడాలి. ఎప్పుడూ కోరికలు మాత్రం వెంబడిస్తూనే ఉన్నాయి, అలాగా ఏదో కోరిక, దిక్కుమాలిన కోరికలు. ఈ కోరికలకి అంతు లేకపోవడం వల్ల ఘర్షణలు, ఘర్షణల వల్ల దెబ్బలాట్లు, దెబ్బలాట్ల వల్ల ఏడుపులు, ఏడుపులలో పెడబబ్బలు, పెడబబ్బల్లో అల్లర్లు. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, ఇంకోళ్ళకి మనశ్శాంతి ఉండనివ్వరు. ఇంకా ఏదో కోడల మీద ఏడుపు, ఇంకా ఏదో భర్త మీద ఏడుపు, ఇంకా కొడుకుల మీద ఏడుపు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, లోకాన్ని చూస్తుంటే కొడుకంటే ఇష్టం, కోడలంటే ఇష్టం లేదు. ఆ కొడుకు ఎలా సంతోషంగా ఉంటాడు నాకు చెప్పండి. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీవు కోడలిగా వచ్చినప్పుడు నీ అత్తగారు అలా అన్నప్పుడు నీ భర్త ఎంత నలిగిపోయాడో నీకు అర్థం కాలా? నీ కోడల్ని ప్రేమగా చూసి, నీ కోడలతో నువ్వు సఖ్యంగా ఉండి, నీ కొడుకుతో కోడలు చక్కగా ఉంటుంది రా, నేను సంతోషంగా ఉంటున్నానంటే వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు. నువ్వు కళ్ళ నీళ్లు పెట్టుకుని కోడలు అలా వెళ్ళేటప్పటికీ కోడల మీద నేరాలు చెప్పి కొడుకు మనసు విరిచేస్తుంటే వాళ్ళిద్దరు ఏమి సంతోషంగా ఉంటారు? కొడుకు చూసి చూడక, మాట్లాడి మాట్లాడక విసుక్కుంటుంటే నేనేదో సాధించానని నీకు సంతోషమా? ఇదా ఈ జీవిత చరమాంకంలో నువ్వు సాధించే విజయం, అందుక నీ తుచ్చమైన సంస్కృతి, అందుక నువ్వు బతికున్నది. ఇంకాను ఎంత మర్యాదతో బతకాలి ఒక వయస్సు వచ్చిన తర్వాత? ఇంకా నీకు దేని మీద ఆపేక్ష? ఈశ్వరుడి పాదముల దగ్గర ఎందుకు పెట్టావు మనస్సు? అంటే కోరికలు మీద పడుతూనే ఉన్నాయి.